లోకల్ బోర్డు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడడంతో గులాబీ పార్టీలో గుబులు పెరుగుతోంది. ఆరు స్థానాలను కైవసం చేసుకోవడానికి పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నా కరీంనగర్ విషయంలో మాత్రం గులాబీ దళంలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఓటర్లను క్యాంపులకు తరలించినా క్రాస్ ఓటింగ్ భయంతో తిరుపతి వెంకన్న సాక్షిగా ఒట్టేయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారే మొత్తం 12 లోకల్ బాడీ కోట ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి టీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆరు స్థానాల్లో ఎన్నిక అనివార్యమైంది. దీంతో చివరికి నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం, మెదక్ స్థానాల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. సగానికి పైగా ఓటర్లను బెంగళూరు, గోవా, మైసూర్ క్యాంపుల్లో ఉంచారు. ఓటర్లు అన్ని రకాలుగా సంతృప్తిపరిచి గోడ దాటకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొన్ని స్థానాలపై టీఆర్ఎస్ కు ధీమా లోపిస్తోందట. స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడ క్రాస్ ఓటింగ్ చేస్తారోనన్న అనుమానం టీఆర్ఎస్ ను వెంటాడుతోంది. ఓటర్లంతా క్యాంపులో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా లేదా అన్న భయం అధికార పార్టీని వెంటాడుతోందట. కరీంనగర్, ఖమ్మం స్థానాలు టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. రెండు జిల్లాల్లో ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. క్యాంపుల్లో ఉండి ఓటు మాత్రం ప్రత్యర్థులకు వేసే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ అయిందనే చర్చ టీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రకాలుగా సంతృప్తి పరిచినా ఓటర్లలో ఉన్న అసంతృప్తి ఎక్కడికి దారితీస్తుందో అన్న చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన కారు పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం నిద్రపాటనివ్వడం లేదట. కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ కు టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా కరీంనగర్ లో మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ప్రత్యర్థిగా ఉండటం, అక్కడ బీజేపీ కూడా ఆయనకు పరోక్షంగా సపోర్ట్ చేయడం గులాబీ పార్టీకి గుబులు రేపుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ ఓటమి టార్గెట్ గా రవీంద్ర సింగ్ పావులు కదుపుతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రెండు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ నేతల గ్రూప్ రాజకీయాలే అధికార పార్టీకి మైనస్ గా మారుతోందట. క్యాంపులు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న క్రాస్ ఓటింగ్ భయం మాత్రం టీఆర్ఎస్ మంత్రులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోందట. దీంతో కరీంనగర్ ఓటర్లను తీర్థయాత్రలకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ల సహకారంతో తిరుపతి వెంకటస్వామి దర్శనం చేయించారట. ఈ క్రమంలో ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి సమక్షంలోనే దేవుడి సాక్షిగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసేల ప్రమాణాలు తీసుకున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే గులాబీ బాస్ ఆగ్రహానికి గురవుతామని భావిస్తున్న మంత్రులు గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజాప్రతినిధులు గోడదోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.